మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండాలో నేడు ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. గత 4 రోజులుగా గ్రామంలో ఉపాధి హామీ పనుల ద్వారా జరిగిన అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా ఉపాధి హామీ పనులను నిర్వహించాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పనులను అధికారులు తనిఖీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లంబడి ఫకీర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫకీర్, కార్యదర్శి శ్రీధర్, ఉప సర్పంచ్ లాఖీ, వార్డ్ సభ్యులు సుగుణ, అనసూయ, కమలమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు రామంతపూర్ తండా మాసైపేట్ నూతన మండలము మెదక్ జిల్లాలోని నూతన గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉపాధి హామీ పథకంలో భాగంగా మా వార్డు సభ్యులతోని మా యొక్క పంచాయతీ పాలక వర్గము మరియు గ్రామ ప్రజల సమక్షంలో మరి సోషల్ ఆడిట్ ఈ గత 4 రోజుల నుంచి జరుగుతున్న సందర్భంగా మరి స్పెషల్ గా వచ్చినటువంటి బీఆర్పీ బాలు గారు వారి అధ్యక్షతన గ్రామ సభను విజయవంతం చేసుకోవడం జరిగింది. అయితే ఈ గ్రామ సభలో ముఖ్యంగా ఉపాధి హామీ యొక్క పనులు, వాటి యొక్క ఉపయోగాలు, దాని వల్ల గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎలా జరుగుతుంది, దాంట్లో ఎవరెవరు పాల్గొనవచ్చు, ఎలా దాని పనిని మనం సృష్టించుకోవచ్చు, బయట ఎక్కడికో వెళ్లకుండా మన గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్నటువంటి వనరులలో మనం పనిని కల్పించుకొని దాని పరంగా మనం ఆర్థికాభివృద్ధి కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో మరి బీఆర్పి నుంచి వచ్చినటువంటి బాలు గారు కులంకుశంగా గ్రామ ప్రజల సమక్షంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి హామీ పనులకు వివరించడం జరిగింది. చాలా సంతోషకరం. ఏదైతే ఈ సోషల్ ఆడిట్ నిజంగా చాలా ఉపయోగపడింది. మాకు కూడా కొన్ని విషయాలు తెలియనివి. ఒక పనిని మేము ఎలా కల్పించుకోవాలనే దానికి ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ నుంచి మనం పేమెంట్స్ అయ్యేంత వరకు కూడా ప్రతి దాంట్లో జాబ్ కార్డ్స్ యొక్క విధానము, మాస్టర్స్ విధానము, పని ఇండెంట్స్ యొక్క విధానము, మరి మండల్ ఆఫీసులో ఎప్పుడు ఎలా జరగాలి పనులు, అవన్నీ కూడా తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు. మరి మొట్టమొదటగా ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట మండలంలో రామంతపూర్ తాండాలు నిర్వహించినందుకు సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే గత 4 నుంచి మా గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ నిర్వహణ జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం సూచించిన సూచనల మేరకు మేము మా శాయశక్తుల దీంట్లో పనులు పంచుకోవడం విజయవంతంగా పనులు చేయడం జరిగింది. అయితే గతంలో చేసిన పొరపాట్లను ఇప్పుడు మా మీద రుద్ది మమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తున్నట్టు దీంట్లో ఉంది. ప్రభుత్వంకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఇది ప్రథమ అవకాశంగా లేదంటే తెలిసి తెలియని తనంగా భావించి ఈ ఫైన్లకు కానీ ఈ మన చర్యలకు కానీ మమ్మల్ని పరిగణలోకి తీసుకోవద్దని ఈ సమయంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.